విదేశాల్లో ఎంబీబీఎస్ విద్యకు చిరునామా షైన్ మెడికో కన్సల్టెన్సీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. వివేక హత్య కేసుకు సంబంధించి సిపిఐ నారాయణ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే ముఖ్యమంత్రి హస్తం ఉంది, జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది దీనికి సంబంధించి. సో ఆయన రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీకి విచారణకు హాజరవ్వాలి అని చెప్పేసి అన్నారు. మరి దీనిపై మాట్లాడేందుకు మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, అదేవిధంగా రాష్ట్ర ఎంపీపీ సంఘ ప్రెసిడెంటు, పంచాయతీరాజ్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ మేకల హనుమంతరావు గారు అయితే ఉన్నారు. ఆయన అడిగి దీనిపై ఆయన అభిప్రాయం తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. ఏంటి సార్, సిబిఐ నారాయణ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు, మీరు కూడా చూసే ఉంటారు, దానిపై మీ స్పందన ఏంటి సార్? సార్ నమస్తే. సిపిఐ నారాయణ గారు మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. మరి వాస్తవంగా లీగల్ సిస్టమ్ లో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి, ఆలోచించుకొని చేయాలి. రాజకీయాల్లో ఉంటే ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేని దుష్టశక్తులతో కలిసి నారాయణ గారు చంద్రబాబు కలిగిస్తున్నటువంటి పలుకులు ఆయన పలుకుతా ఉన్నాడు. మరి ఇది ఒక ముఖ్యమంత్రిని, అది కూడా రాష్ట్రంలో పేదలకి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నిరంతరం పేదల కోసం తప్పిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఈ తప్పుడు ఆరోపణలు చేశాయనేది అందరూ బురదలని చెప్పడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ఈరోజు మరి ఒక మర్డర్ కేసు ఈరోజు జరుగుతూ ఉంది, దాంట్లో సిబిఐ కూడా ఈరోజు ఇంటర్వ్యూ అయ్యి మరి విచారణ కొనసాగిస్తూ ఉంది. అలాగే దాని మీద మరి విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఎటువంటి అవగాహన లేకుండా సిపిఐ నారాయణ గారు తప్పుడు ఆరోపణలు చేయటం, ఎటువంటి పనికిమాలిన చర్యలు మానుకోవాలి. ఎందుకంటే మరి ఓన్లీ ఫేసింగ్ అంటే కన్ఫెషన్ స్టేట్మెంట్స్ మేడ్ బై దస్తగిరి మరి ఈరోజు మరి ఎంపీ అవినాష్ రెడ్డి గారిని కూడా విచారణ చేస్తూ ఉన్నారు. అంతేగాని ఎక్కడ కూడా ఆ విచారణ సహకరించలేదు, ఆ విచారణకు ఆయన సహకరించలేదు అనే కదా వీళ్ళ వాదన. అవునండి, ఇప్పుడు సిఆర్పిసిలో ప్రొవిజన్స్ కొన్ని ఉన్నాయి. మరి ఏ విధంగా మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలి, అతను స్వయంగా దస్తగిరి అనే వ్యక్తి నేను మర్డర్ చేశాను, నేను నరికాను అని చెప్పని ఒప్పుకున్న వ్యక్తిని వదిలిపెట్టి ఒక నేరస్తుడు చెప్పినటువంటి ఆరోపణలు బేస్ చేసుకొని ఆ హత్య వెనుక ఆ హంతకుని వెనుక ఎవరున్నారనేది రాబట్టడం కోసమే కదా సార్ ఇప్పుడు సిబిఐ చేసేది. ఇది పూర్తిగా పొలిటికల్ గేమ్ అండి. దీంట్లో మరి ఈరోజు వాట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు, వాట్ ఈస్ వైఎస్ అవినాష్ రెడ్డి గారు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కేవలం మరి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆరోపణలు తప్పితే వాటిలో ఎటువంటి వాస్తవాలు లేవు. మరి నిజంగా మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ సిపిఐ నారాయణ గారి చిత్తశుద్ధి ఉంటే మరి గతంలో మరి ఎన్నో మరి అక్రమాలు జరిగాయి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఏ రోజు నారాయణ ఈరోజు మరి మరి స్వచ్ఛమైన పరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి రాజీనామా చేయమంటాం, మరి అతనికి ఆ నైతిక హక్కు ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకునే విధంగా ఉంటుంది? ఎందుకంటే ఆధారాలు లేకుండా ఒక ముఖ్యమంత్రిపై ఇలాంటి ఆరోపణలు చేయడము, అదేవిధంగా ముఖ్యమంత్రి హస్తం ఉంది అని చెప్పి ఆయన రాజీనామా చేయాలి అని చెప్పి కోరడం, ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల చట్టంగా ఎట్లాంటి శిక్షలు పడే విధంగా ఉంటుంది? ఎందుకంటే ఈ ప్రశ్న అడుగుతున్నాను, బేసిక్గా మీరు హైకోర్టు అడ్వకేట్ కూడా కాబట్టి. తప్పకుండా సార్. సిపిఐ నారాయణ గారు ఇటువంటి తొందరపాటు మాటలు మాట్లాడటం, దిగజారుడు మాటలు మాట్లాడటం ఇది మొదటిసారి ఏం కాదు. ప్రభుత్వంలో మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఒక సాక్షాత్తు ఈరోజు మన చట్టం కొన్ని ప్రివిలేజెస్ కల్పించిన ప్రతి పౌరుడికి సరే ముఖ్యమంత్రి అనేది పక్కన పెడితే, ఒక సామాన్య పౌరుడి మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మరి పరువు నష్టం బాగా వేసి అతను కోర్టుకు వచ్చే పరిస్థితి ఉంది. మరి ఈరోజు సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి మీద తప్పుడు ఆరోపణలు చేసి చేసినటువంటి సిపిఐ నారాయణ గారిని తప్పకుండా మరి చట్ట ప్రకారం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన మనసులో ఏమైనా నాకైతే తెలియదు, కానీ నా అభిప్రాయం అయితే ఆయన్ని చట్ట ప్రకారం ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులని భావిస్తూ ఉన్నాను. మరి నారాయణ గారు కూడా కేవలం తెలుగుదేశం పార్టీ కీలుబొమ్మలా కాదు, ఎందుకంటే స్వతంత్రంగా ఆలోచించాలా. మరి ఈ భూమి పుట్టిన ప్రతి దగ్గర నుంచి రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, మరి వాట్ ఈస్ కమ్యూనిస్ట్ పార్టీ? ఈ రాష్ట్ర ప్రజల ఆదరణ ఎందుకు మోచుకోలేకపోయారంటే ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎవరో చేతుల కీలుబొమ్మలు ఎవరించబట్టే మరి ఆ పార్టీకి కానీ ఆ పార్టీ నాయకులకు కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు ఆలోచించలేదు. ఆయన టీడీపీ మేనిఫెస్టోపై కూడా ఆయన విరుచుకుపడ్డారు సార్. అంటే ఆయన చెప్పిన మాట ఈ మేనిఫెస్టోపై మీ అభిప్రాయం ఏంటి అన్నప్పుడు, టీడీపీ మేనిఫెస్టో అసలు ఇది మేనిఫెస్టోనే కాదు,
నేతి బీరకాయలో నేయి ఉండదు అన్నట్లుగానే ఈ మేనిఫెస్టో కూడా ఉంది అని చెప్పేసి టీడీపీ వారిపై కూడా విమర్శలు చేశారు. మీరు చూస్తేమో టీడీపీ చంద్రబాబు గారు చెప్పిన విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారని మీరు అంటా ఉన్నారు. ఏమండి, ఆయనకి చిత్తశుద్ధి ఉంటే 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల మేనిఫెస్టోలో మరి ఎందుకు అమలు చేయకపోయామని చెప్పి ప్రశ్నించగలిగాడా? అదే అండి ఆయన చెప్పే కనీసం 10% కూడా హామీలు అమలు పరచుని భారతదేశ చరిత్రలో మరి ఎంత అక్రప్లాప్ మేనిఫెస్టోని ఇంట్రడ్యూస్ చేసినటువంటి అసమర్థ మాజీ ముఖ్యమంత్రిని మరి సమర్థించినట్టు డైరెక్ట్ గా స్వయంకి జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా ఈ కేసుకు సంబంధించే వెళ్తూ ఉంటారు అని చెప్పేసి కొన్ని మాటలు మనం వింటూ ఉంటాము టీడీపీ వారి నుంచి కావచ్చు, ఇప్పుడు నారాయణ గారి నుంచి కూడా అదే మాట వింటూ ఉన్నాం. అంటే అక్కడ ఆయన కాళ్ళు పట్టుకోవడం కోసమే వెళ్తూ ఉన్నారు, ఈ శిక్ష నుంచి బయటికి రావడం కోసమే, దీని ఈ హత్య కేసులో వీళ్ళ పేర్లు రాకుండా ఉండడం కోసమే అని చెప్పేసి అన్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? సార్, భారతదేశం ఒక ఫెడరల్ సిస్టమ్ లో ఉన్నాం మనం. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, అలాగే లోకల్ గవర్నమెంట్స్, ఈ మూడు వ్యవస్థలు సమన్వయంగా వెళ్తేనే ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రవర్తిస్తుంది. మరి అటువంటిది ఈరోజు, మరి ఈరోజు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అభివృద్ధి చెందలేదు. మొన్నటికి మనం సుమారు 10,500 కోట్లు ఫండ్స్ మరి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం నుంచి తీసుకురావడం జరిగింది. మరి వాటి మీద ఎందుకు మరి మాట్లాడుతున్నారు నారాయణ గారు? గతంలో మరి చంద్రబాబు నాయుడు పోయి వంగి దండాలు పెట్టేవారు నరేంద్ర మోడీ గారికి. మరి ఒక సిస్టంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు లేదా చంద్రబాబు అని కాదు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కేంద్రంతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ, అంటే రాజకీయం కాదు, కేంద్ర ప్రభుత్వం తోటి రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ ఫెడరల్ వ్యవస్థలో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి బాధపడుతుంది. ఏ ముఖ్యమంత్రికైనా ప్రథమ ఎజెండాగా ఉంటుంది. అందులో భాగంగానే మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మరి మన రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం కోసం, మరి ఒక పక్క పోలవరం కానీ ఒక పక్క రాష్ట్రంలో ఈరోజు చూస్తా ఉన్నాం. ఈ ఏ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టండి సంక్షేమ పథకాలు ఈరోజు 2.1 lakh crores 210,000 కోట్లు సంక్షేమ పథకాలకి ప్రవేశపెట్టిన చరిత్ర ఒక జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో ఏ పీరియడ్ కూడా చేయలేదు. మరి ఈ రోజు మరి అంత గొప్ప సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలంటే ఒక పక్క కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా కావాలి మనకి. మనమే వేరే పాకిస్తాన్ లో లేము, లేదా చైనాలో లేము, మన రాష్ట్ర ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, మన ముఖ్యమంత్రి మన ప్రధానమంత్రి దగ్గరకు చెప్పండి. రాజ్యాంగం చెబుతుంది కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా, ప్రధానమంత్రి సహకారం లేకుండా హత్య కేసులో జగన్ ప్రమేయం ఉంది, సిబిఐ అఫిడవిట్ తోనే ఇది తేలిపోయింది అని చెప్పేసి అన్నారు. అసలు సిబిఐ అఫిడవిట్ లో ఏముంది సార్? సార్, నిజానిజాలు మొత్తం తెలుస్తాయి రాష్ట్ర ప్రజలకి. వైఎస్ అవినాష్ రెడ్డి గారు నిజాయితీపరుడు, ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఈ కేసులో ఆయన ఎటువంటి ప్రమేయం లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తెలియటువంటిది అంత నీతి మాలి రాజకీయం చేస్తారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళకి అలవాటు. పచ్చకాండర్ లేని వాడికి లోకం తపస్సం కనబడింది అన్నట్టు, మరి మామను వెన్నుకోటు పొడిచి వాళ్ళ తమ్ముడిని ఏం చేశాడు, వాళ్ళ బంధువులు ఏం చేశారు, హరికృష్ణ గారి విషయంలో ఏ విధంగా వివరించారు, ఇవన్నీ చూసి వాళ్ళకి లోకమంతా పచ్చ కనబడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన రాజకీయం ఒకటే, ఓకే, మాట అంటే మాట, స్ట్రైట్ ఫార్వర్డ్, చేస్తే చేసేది చెప్తాడు, చెప్పేది చేస్తాడు. ఇట్లా వెన్నుపోటు రాజకీయాలు, హత్య రాజకీయాలు ఆయన చరిత్రలో లేవు. మరి భారతదేశ చరిత్రలో గొప్ప ముఖ్యమంత్రి గారు నిలిచాడు. భవిష్యత్తులో ఇంకోటి చెప్తున్నాను సార్, ఈ రాష్ట్ర చరిత్రలో కాదు భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి లాంటి గొప్ప ముఖ్యమంత్రి భవిష్యత్తులో ప్రజలు చూడలేరు. ఓకే సార్, చూద్దాం. ఈ వివేక హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే వాదోపవాదాలు కూడా వింటా ఉన్నాము, విచారణలు కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ముందస్తు బెయిల్కు సంబంధించి అవినాష్ రెడ్డికి సంబంధించిన విచారణ కూడా కొనసాగుతూ ఉంది. ఎట్లా ఉండబోతా ఉందో అయితే వేచి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.